జీవితం అనేది కూడా ఒక విమాన ప్రయాణమే కదా. మన జీవితం కూడా ఒక విమాన ప్రయాణమే. విమానం సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటే టర్బులెన్సెస్ వస్తాయి. ఆ టర్బులెన్సెస్ లో విమానం ఎలా ఊగిపోతూ ఉంటది. జీవితంలో కొన్ని సమస్యలకు మన జీవితం కూడా ఊగిపోతూ ఉంటది. సమస్యలు వస్తున్నప్పుడు, అనారోగ్యాలు వస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు ఊగిపోతాం. భయం వేస్తుంది, అయిపోయిందేమో, జీవితం ముగించబడదు, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఉద్యోగం పరిస్థితి ఏంటి అని చాలా భయం మనకు వస్తూ ఉంటది. కానీ మిమ్మల్ని అద్దరికి నడిపించేటువంటి వాడు నీ ప్రభువైన యేసయ్య. నీ ప్రభువైన యేసు ప్రభువుని అద్దరికి నడిపిస్తాడు. నీ ప్రభు మీద విశ్వాసం ఉంటే నిశ్చింతగా ఉంటావు, కంగారు పడవు, హైరాణ పడవు, భయపడవు. ఒకవేళ అప్పులు సమస్యను సరే, నా దేవుడు నా సమస్య నుంచి పరిష్కారం ఇస్తాడు, నా బిడ్డలను అద్దరికి నడిపిస్తాడు. వరీ కావు.